ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన అమృత బిందువుల్లో మొదటి ప్రశ్న, భక్తికి సంబంధించిన ఆచార పద్ధతులు ఏవి సత్యయుగంలో ఉండవు, ఎందుకు? జవాబు, జ్ఞానసాగరుడు తండ్రి జ్ఞానాన్ని ఇచ్చి సద్గతిలోకి పంపిస్తారు, భక్తికి ఫలం లభిస్తుంది. జ్ఞానం లభిస్తే భక్తి నుండి విడాకులు లభించినట్లే. ఇది జ్ఞానం యొక్క ప్రారంభ సమయం. భక్తి, తపస్సు, దానపుణ్యాలు మొదలైనవి చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఈ పద్ధతులేవి ఉండవు అని బాబా చెప్తున్నారు. రెండవ ప్రశ్న, రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తారు? జవాబు, రాజయోగాన్ని నేర్పించి రాజ్యాన్ని స్థాపన చేసి వెళ్ళినవారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. భక్తి వేరు, జ్ఞానం వేరు అని పిల్లలకు తెలుసు. జ్ఞానము ఇంకెవరూ వినిపించలేరు. జ్ఞానసాగరుడు ఒక తండ్రినే. తండ్రే వచ్చి జ్ఞానం ద్వారా పతితులను పావనంగా తయారు చేస్తారు. ఇతర సత్సంగాల్లో ఎవరు జ్ఞానాన్ని నేర్పించలేరు అని బాబా చెప్తున్నారు. మూడవ ప్రశ్న, జ్ఞానం లభించినప్పుడు భక్తికి విడాకులు ఇవ్వవలసి ఉంటుంది, ఎందుకు? జవాబు, జ్ఞానానికి విడాకులు ఇస్తున్నామని భక్తిలోకి వెళ్ళినప్పుడు తెలియదు. అప్పుడు స్వతహాగానే రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. బాబా రాజయోగం నేర్పిస్తున్నారని పిల్లలకిప్పుడు అర్థమైంది. ఇది రాజయోగం యొక్క జ్ఞానం. దీనిని భక్తి అని అనరు. భగవంతుడు, జ్ఞానసాగరుడు వారిప్పుడు భక్తిని నేర్పించరు. భక్తికి ఫలమే జ్ఞానం. జ్ఞానంతోనే సద్గతి కలుగుతుందని బాబా అర్థం చేయిస్తున్నారు. నాలుగవ ప్రశ్న, తెలివైన వారిని అనుసరించాలి, ఎందుకు? జవాబు, ఇది చదువు, రాజయోగం. ఒకవేళ తక్కువగా చదువుకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోతామని పిల్లలకు తెలుసు. ఎవరైతే తెలివైన వారిగా ఉంటారో వారిని అనుసరించాలి. వారికి చదువు పట్ల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది, కనుక దీనివల్ల లాభం ఉంటుంది. బాగా అర్థం చేయించే వారి నుండి నేర్చుకోవాలి. బాగా అర్థం చేయించే వారిని సెంటర్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా అని బాబా చెప్తున్నారు. ఐదవ ప్రశ్న, పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వవలసి ఉంటుంది, ఎందుకు? జవాబు, వారు చాలా తెలివైన వారు అని భావిస్తారు. అలాంటప్పుడు ఆ వచ్చే వారిని గౌరవించవలసి ఉంటుంది. పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వీరి జ్ఞానంలో మాకన్నా చురుకైన వారు తప్పకుండా వీరికి ఉన్నతమైన పదవి లభిస్తుంది అనుకుంటారు. ఈ విషయంలో అహంకారం రాకూడదు. పెద్దవారికి గౌరవం ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి నెంబరి వారీగా గౌరవం ఉంటుంది. పరస్పరంలో ఒకరినొకరు గౌరవించుకుంటారు కదా అని బాబా అంటున్నారు. మరో ప్రశ్న, ఏ కొత్త విషయాల గురించి పిల్లలే తెలుసుకోగలరు? జవాబు, ఒక్క తండ్రియే సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని వినిపిస్తారు. తాము స్వదర్శన చక్రధారణము అని పిల్లలకు సంతోషం ఉంటుంది. ఇంకెవరు దీనిని అర్థం చేసుకోలేరు. బాబా అంటారు, నేను పిల్లల్ని సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణలు, స్వదర్శన చక్రధారులు అని సంబోధిస్తే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా కొత్తవారు ఉంటే ఇదేమిటి ఇలా అంటున్నారు అంటే ఎకమక్ పడతారు. స్వదర్శన చక్రధారి విష్ణువు కదా అని అనుకుంటారు. మరిది కొత్త విషయం కదా అంటున్నారు బాబా. చివరి ప్రశ్న, ఏకరస అవస్థ ఎప్పుడు వస్తుంది? జవాబు, సంకల్పంలో స్వప్నంలో కూడా ఊహించని పేపర్లు అంటే పరీక్షలు రానున్నాయి. హద్దు డ్రామాను సాక్షిగా చూస్తారు కదా. కావున అది బాధాకరంగా ఉన్నా లేక నవ్వు వచ్చేదిగా ఉన్నా తేడా ఉండదు.
పిల్లల అభ్యాసం ఈ విధంగా ఉండాలి అంటున్నారు బాబ ఎవరికైనా రమణీయమైన పాత్ర ఉన్నా లేక స్నేహి ఆత్మకు గంభీరమైన పాత్ర ఉన్నా ప్రతి పాత్రను సాక్షి దృష్టిగా చూడాలి ఏకరస అవస్థ ఉండాలి కానీ సదా ఒక తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉన్నప్పుడే ఇటువంటి అవస్థ ఉంటుంది అని బాబ అర్థం చేస్తున్నారు అచ్చా ఓం శాంతి।